నీ గుడ్లు కింద పడేలా చేసేది అసలు తమ్ము. ఏంటి అమ్మాయి చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. రాయి మీదకి విసిరేనా గడ్డ పారేసిరేనా? గుడ్డే కదా విసిరింది, మోసుకొని వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు బాగా చూసారేమో. ఎవరమ్మా నువ్వు? రామలింగం సార్ని మీట్ అవ్వాలి. గుడ్డుమాలతి అని చెప్తే చాలు, క్యాంటీన్ కి గుడ్లు సప్లై చేసే విషయం ఫోన్ లో మాట్లాడాను, ఆయనే డైరెక్ట్ గా వచ్చి కలవమన్నారు. కాపీ దిస్. సార్ ఎక్స్క్యూజ్ మీ. కోడిగుడ్ల మాలతి, నా మొహం మీద కొట్టి నీ మొహం మూసుకుంటున్నావా? సారీ సార్, మీ మొహం చూస్తే బోండ మొహంలా ఉందా? చచ్చా, అంతకన్నా చండాలంగా ఉందా? నీకెంత ధైర్యం ఉంటే నా మొహానే గుడ్డుతో కొట్టి నా కాలేజీకి వచ్చి నన్నే గుడ్లకు ఆర్డర్ అడుగుతావా? ఇంకెవరిని అడగాలి సార్? అదిగో వెళ్తున్నాడే ఆయన. కామెడీయా? నాకు అసలు బొత్తిగా నచ్చదు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ ఆర్డర్ నీకు రాదు. సార్, ఈ నాటుకోడి గుడ్డు పచ్చిది తాగేస్తే శక్తి వస్తుంది. పచ్చిగానా? అలాగా? అందుకే సార్ నోట్లో కొట్టా. కావాలంటే చూడండి, ఈ రోజంతా మీరు. షట్ అప్ అండ్ గెట్ అవుట్ సార్, ప్లీజ్. ఏం క్లాస్ పాపా, ఎవరు కావాలి? అంతా కలిపి 4,500. అని చెప్తున్నాను కదా. నేను ఇక్కడ ప్రొఫెసర్ గా ఉన్నాను, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు. అమ్మా, నీ వల్ల నాకు ఎంత నష్టం జరిగిందో చెప్తుంటే నా గురించే తప్పుగా మాట్లాడతావా? ఫోన్ ఉంచుకో. డబ్బు ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళు. ఏముంటున్నావురా? ఓ అమ్మాయి నిన్ను కొట్టిందా? సాంబార్ వద్దు, మటన్ వేయి చికెన్ వేయి అని అడగడం తెలుసు, కానీ తనని తిరిగి కొట్టడం చేత కదా నీకు. పాపం అమ్మా అమ్మాయి, నా వల్లే నష్టం జరిగిందని చెప్పింది, నేనే తప్పుగా మాట్లాడాను. నా పోలికలు వాడు ఎవరి దగ్గర, తను వాడేంటోడేమో. వాడు చేసిన పనికి అనవసరంగా అది నిన్ను కొట్టింది. నువ్వేం చేస్తావంటే దానింటికి వెళ్ళి అది చేసింది నేను కాదు మా అన్నయ్య అని చెప్పి అది ఇచ్చింది దానికి తిరిగి ఇచ్చేసిరా, అప్పుడే నీకు రాత్రి భోజనం పెడతాను. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? మామూలు కోడిగుడ్లను ఇలా టీటీ క్వశ్చన్ లో ముంచి తీస్తే ప్రతి ఒక్కరూ మోసపోయి నాటు కోడిగుడ్లే అనుకుంటారు. ఏమంటావు మామా? సూపర్ గుడ్లమాలతి అంటే ఆషామాషీనా? జనాలు గుడ్లలో పెట్టేలా చేసావు, ఎవ్వరూ కనిపెట్టలేరు. అచ్చు నాటుకోడి గుడ్లలానే ఉన్నాయి. ఓసి దుర్మార్గురాలా, బ్రాయిలర్ గుడ్లని మోసం చేసి నాటుకుడ్లని అమ్మేస్తున్నారా? నువ్వెలా నా ఫ్యాక్టరీ లోపలికి వచ్చావు? నువ్వు గుడ్లు టీలో ముంచినప్పుడే వచ్చాను, ఇలాగే ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తున్నావా? అవును. అయితే ఏంటి, బయటికి వెళ్ళి చెప్తావా? వెళ్ళి చెప్పు, కానీ నాకు ఇవ్వాల్సిన 4,500 రూపాయలు ఇచ్చి అప్పుడు చెప్పు. నేనేమీ నీకు డబ్బులు ఇవ్వడానికి రాలేదు, నా ఫోన్ తీసుకుని నువ్విచ్చింది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఈ మాలతి మీద చేయి వేస్తావా? ఏది వేయ్, ఏది వేయ్, వేయ్, వేయరా రానా? అవునరా, ఏం పీకుతావు? నా గుడ్లన్నీ పగలగొట్టడమే కాకుండా కాలేజీలో నాకు దక్కాల్సిన కాంట్రాక్ట్ దక్కకుండా చేశావు, అన్నిటికీ నువ్వే కారణం. నిన్ను రాగి అని మాత్రమే కాదు, బీప్ లో కూడా తిడతాను. భయపడుతున్నావు కదా, మర్యాదగా నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఫోన్ పట్టుకెళ్ళు.
ఉదయాన్నే మా ఇంటికి రా, డబ్బులు ఇచ్చేస్తాను. మీ ఇల్లంటే అదేమైనా పెద్ద విక్టోరియా ప్యాలెసా? అడ్రస్ చెప్పు, వస్తా.